100% జాబ్ గ్యారంటీతో ఐఎస్టీటీఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది? ప్రధానంగా మంత్రివర్గంలో కొలువు తీరినటువంటి మంత్రులకి ఎటువంటి ర్యాంకింగ్స్ ఇవ్వచ్చు? గత నెల రోజులుగా జరిగినటువంటి పరిణామాలు, దాదాపు 40 రోజుల పనితీరును బేరీజు వేసుకొని చూస్తే మొత్తం 25 మంది ముఖ్యమంత్రితో కలిపి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారు. ఒక్క బెర్త్ మాత్రమే ఖాళీ ఉంది. ఈ 25 మందికి సీఎం, అంటే మిగిలిన 24 మందికి సీఎం చంద్రబాబు నాయుడు రేటింగ్ ఇచ్చారా? వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఆయన బేరీజు వేశారా? ప్రతి సందర్భంలోనూ డాష్ బోర్డ్స్, సంతృప్తి స్థాయి గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు తన కేబినెట్ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఈ అంశాలపైన విశ్లేషించుకుందాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. దాదాపు 40 రోజులు అయింది కేబినెట్ ఇదయ్యి, అంటే 40 రోజులు కూడా కాలేదు. ఇంకా చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే 36 రోజులు 35 రోజులు అయింది. సో ఈ ఫస్ట్ బ్యాచ్ పెర్ఫార్మెన్స్, 25 మంది ఇంక్లూడింగ్ సీఎం, సో 24 మందిని మనం మంత్రులుగా చూస్తే ఎవరు బాగా పనిచేశారు అనేటువంటి విషయంలో ఎక్కువ చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ర్యాంకింగ్స్ అని కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? చంద్రబాబు నాయుడు గారే రేటింగ్ ఇస్తే ఏం జరగొండొచ్చు? సెకండ్ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా ఆల్రెడీ ఇప్పుడు. సో మీరేమంటారు? డెఫినెట్గా 40 రోజుల్లో పరిపాలన ఎవరు బాగా చేస్తున్నారు, ప్రజలు ఎవరు మెప్పు పొందుతున్నారు అనేది అందరూ కనుక చూస్తే, మనం కూడా మన కళతో చూసినా కానీ ఏ విధంగా చూసుకున్నా ఈ మంత్రుల్లో ఆ 6గురు, మీ టైటిల్ 6గురు పెట్టారు, 6గురిని తీసుకుంటే కనుక మొదటి ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, నో డౌట్, అన్డౌటెడ్లీ. ఎందుకంటే 6 శాఖ, ఆయన దాదాపు 6 శాఖలు, అంటే పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, అడవులు కావచ్చు, పర్యావరణం కావచ్చు, గ్రామీణ నీటిపారుదల సురక్ష మంచినీటి పద్ధతి కావచ్చు, తర్వాత వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏ విధంగా ఇవన్నీ చాలా కీలకమైన శాఖలు. ఒక్క శాఖనే బాధ్యతగా నిర్వర్తించలేని చాలామంది మంత్రులు గతంలో చూసాం, అనేక ఎలిగేషన్స్, అనేక ఆరోపణలు. అటువంటిది అతను దాని మీద పూర్తిగా డెప్త్గా వెళ్ళి 15 గంటలు 20 గంటలు రివ్యూ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోవాలి, ఎక్కడ తన ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. ఒకవైపు వారాహి యాత్ర, అది మాలని అవి వేసుకుంటానే తన ఆధ్యాత్మికతను ఇచ్చేసుకుంటూ, పిఠాపురం పర్యటన చేసుకుంటూ, ఈ అన్ని శాఖలకి ఇతను రివ్యూ చేసినట్టు మనమే కాదు, సామాన్య మానవులు ఎవరు టచ్ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఈ 40 రోజుల్లో ఎంత అద్వితీయంగా యాజ్ అ డిప్యూటీ సీఎం అనేది పక్కన పెట్టి, డిప్యూటీ సీఎం మండల దీక్ష చేసినట్టు అంతే కదండి. ప్రతిది కూడా కీన్ క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం, ప్రతి ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి విజయాన్ని ఆకాంక్షించిన అందరికి కూడా ఫుల్ సాటిస్ఫై విధంగా ఆయన పరిపాలన తీరు మనం చూసాం. ఎందుకంటే ఆఫీసర్స్ కూడా ఇటువంటి మంత్రిని మేము చూడలేదు. ప్రతి శాఖల మీద అతనికి తర్ఫీదు ఉంది, డీప్ నాలెడ్జ్ ఉంది అంటున్నాడు, రివీల్ చేస్తున్నారు. సమీక్ష అనంతరం వాళ్ళకి ఒక 15 రోజులు టైం ఇస్తున్నాడు. ఆయా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడే పౌర సరఫరాలకు దేశంలో ఎక్కడ లేని విధంగా మనం చూసాం. దాని మీద కూడా ఇమీడియట్గా చర్య తీసుకోమన్నారు. తర్వాత రెడ్ శాండిల్స్ నేపాల్ బోర్డర్లో ఉంటే మనందరికి ఎవరు కూడా తెలియదు, నేపాల్లో దొరికినాయి, నా ఫైల్ వచ్చింది అని. దాని మీద ఎంత పెద్ద తలకాయలు బయటికి తీయమంటున్నాడు. అంటే ఒక యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా అతని పరిపాలన ఎటువంటి అనుభవం లేని, గతంలో ఏ ఎలక్షన్లో ఎక్కడ గెలవని ఎమ్మెల్యే కానీ, ఏకంగా డిప్యూటీ సీఎం అన్నాడు, సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేనకు నాయకత్వం వహిస్తున్నాడు, ప్రధాన ప్రతిపక్ష పోత్ర కూడా ఆయన పోషిస్తున్నాడు. అంటే సీఎం గారి పక్కన అంత సమర్థవంతంగా ఆ శాఖలకి 100కి 100% ఆయన వనితేస్తున్నట్టే కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో గాను, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో పవన్ కళ్యాణ్ గారికి గ్రేడ్ చూసుకుంటే 6గురిలో మొదటి స్థానం పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ పొజిషన్ మీరు చెప్పండి, ఎవరు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, వయసులో చిన్నోడే పప్పు కాడి నుంచి నిప్పుగా మారిన తీరు, పప్పు అనేక మంది విమర్శించారు. యువగలం ద్వారా ప్రజల్లోకి గ్రాస్ రూట్లో వెళ్ళిన తీరు, అతను నాయకుడిగా ఎమర్జైన తీరు, తన తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని ఎట్లయినా తీసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ పార్టీ ముందుకెళ్ళిన తీరు చాలా గ్రేట్ అండి. అంటే అతని మీద అన్ని అవమానాలు, అవహేళనలు చేసిన ఒక రెడ్ బుక్ పట్టుకొని, ఆఫీసర్స్ చాలా మీ చేతిలో తీసుకున్నారు చట్టాన్ని, మా ప్రభుత్వం వస్తుందని చెప్పి కాన్ఫిడెంట్తో చెప్పాడు చూసారా, ఆ కాన్ఫిడెంట్ లెవెల్లో నిజంగానే ఇప్పుడు మంత్రి అయిన తర్వాత మరి ఆ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయలేదు అంటే చాలా ఆఫీసర్లు, అంటే ఇంకా మెల్టిపుల్ ఉంటాయి, ఒక్కోటి ఉంటాయి కదా, చాలామంది ఆఫీసర్స్ని దాని వల్లని మార్చేయటం కావచ్చు, కొంతమంది డిప్యూటేషన్ మీద వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా పరిణామాలన్నీ దాంట్లో భాగంగా అనుకుందాం. అదే జరుగుతుంది, దాంట్లో 35 మంది ఐపీఎస్లు మార్చడం, ఇవన్నీ జరుగుతున్నాయి చక్కచక్క. ఈ ఇదే సమయంలో కొంతమంది మీద ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. ఆయన తీసుకున్న శాఖలు ముందు ముఖ్యంగా చెప్పాలంటే ఐటీ, 2 ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ప్రతి యూనివర్సిటీలో కూడా రాజకీయాలు ఎక్కువైపోయినాయి.
అంటే వైసీపీ కార్యాలయాలు వెళ్ళిపోయింది రాజకీయాలు. దాంట్లో చాలా వేలుడిపోయింది అవినీతి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాడు ఐటీ శాఖ మంత్రిగా. దీన్ని ఏ విధంగా ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీలు తేవాలి? పక్కనున్న చెన్నైకి 2000 కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్ 3000 ఐటీ కంపెనీలు ఉన్నాయి. మరి ఐటీ కంపెనీలు తీసుకొస్తే రెవెన్యూ కదా. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అంటే తండ్రిని తగ్గ తనయుడుగా ఆయన ఐటీ కంపెనీలు పోతే, తర్వాత మన యూకే అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు టోనీ బ్లేర్తో కూడా సమావేశమయ్యారు, ఇతర దేశాలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఐటీ కంపెనీలు తేవడానికి. ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తాడు ఒకవైపు అది. తర్వాత పార్టీ కష్టపడిన వాళ్ళకి కూడా ప్యారలల్గా వాళ్ళకి ఏ విధంగా పోరు. కానీ ఒకటి విద్యాశాఖకి సంబంధించి ఆయన అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగ స్పందించి ఒకే ఒక్క జీవోతో రాత్రికి రాత్రి మొత్తం అది మాత్రం చాలా మంది అది ప్రజల హృదయాన్ని చాలా ఇదయ్యాడు. ఎందుకంటే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఒక మంత్రి ఇతను బాగా చేయగలడు అనేది తండ్రి చాటున చాలా కష్టాలను చూశాడు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు ఆ వ్యక్తికి. నెంబర్ 2 అనేది లోకేష్ కి. ఇంకోటి యూనివర్సిటీలు కూడా మీరు అన్నారు కదా, లక్ష్మీ పార్వతి గారికి ఏదో ఉద్యోగం ఇచ్చారు, 3 ఏళ్ళుగా జీతం ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మొత్తం ఎవరికి ఏం చేశారు? అవినీతి ఎంత హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య అండి, ఏదైనా దొంగిలించవచ్చు కానీ విద్యను దొంగిలించలేము. మీకు తెలుసు కేశవ్ గారు, ఒక దగ్గర డీలిట్ వచ్చిందంటే ఇంకో దగ్గర ఉద్యోగం వచ్చిందా, ఏది వచ్చినా కానీ అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు దీని వెనక ఎంతమంది వైస్ ఛాన్సలర్ ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా రిజైన్ చేసి వెళ్ళిపోతారు. సీఎం రికమెండేషన్తో డీలిట్ ఇచ్చేయచ్చా? సీఎం రికమెండ్ చేస్తేనే నాకు డీలిట్ వచ్చింది అండి, నన్న యూనివర్సిటీలో వచ్చింది. మరి ఆమెలో సాహిత్యం ఈ మాజీ సీఎం గారు ఏం చూశారో తెలియదు కానీ లక్ష్మీ చంద్రబాబు అంతకుముందు ఎన్టీ రామారావు గారి మీద ఆమె రాసిన సాహిత్యం చూసారా, లేకపోతే ఈయన మాటను చంద్రబాబు నాయుడు గారు తిట్టే విషయంలో సాహిత్యం చూసారా, ఏం చూసారో కానీ రిఫరెన్స్ చేశారని చెప్పి ఆమె చెప్తుంది. ఇంకా ఈ దీనిలో ఉన్నవన్నీ ఇంకా బయటకు వస్తాయి, బయటకు తీస్తారండి, డౌటే లేదు. నారా లోకేష్ గారు చక్కగా పరిపాలిస్తాడు, అందులో డౌటే లేదు. మంత్రిగా అంటే ఇంకోటి ఎగ్జెంప్షన్ కూడా ఫస్ట్ రోజే ఆయన పెరుమాకు లో మనం చూసాం రచ్చబండ అక్కడ పెన్షన్స్ ఇచ్చేదాన్ని. నేను ఇక్కడ నా కొడుకు నా ఫ్యామిలీ అనేది నేను చూడను, లోకేష్ అత్యధిక మెజారిటీ 91 గెలిపించాడు అని చెప్పి ఆయన తండ్రి అని ఆయన ఆయన కుమారుడు ఆయన యాజ్ ఎ మంగళగిరి పరిధిలో అమరావతి ఎమ్మెల్యే కాబట్టి నేను డెఫినెట్గా మీరు పరిపాలన చక్క చేసుకోండి ఆయన ద్వారా అని చెప్పి చెప్పాడు. మీకు ఏం కావాలి నేను ఇస్తానని చెప్పి ఆయన భరోసా ఇచ్చాడు. అత్యధిక మెజారిటీ కూడా 90 ఓట్లతో గెలిపించారు కాబట్టి డైరెక్ట్గా ఈయన కూడా ఫస్ట్ ఎలక్షన్ గెలవడం కూడా అవును, ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్ గెలిచి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు లాగా ఈయన కూడా. కాబట్టి ఈ నెంబర్ 2 అంటే ఎప్పుడు వచ్చామనేది కాదు, ఇక్కడ ఎప్పుడు గెలిచామనేది కాదు, గెలిచినప్పుడు మనం ప్రూవ్ చేసుకున్నాం అనేది సద్వినియోగం చేసుకున్నాం. నెంబర్ 2 అది వచ్చింది. ఇకపోతే 3 నాదెండ్ల మనోహర్, మనం ఎవరు కాదనలేనిది. ఆయన ఒక 10 సంవత్సరాలు స్పీకర్గా ఆయన చేతులు కట్టేసినట్టే మంత్రి పదవులు లేకుండా ఉమ్మడి రాష్ట్రాలని వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఆయన తెలిసిన వాళ్ళే. ఆయన సమర్థవంతంగా ఆయన సివిల్ సప్లై ఇచ్చిన కాడి నుంచి డే 1 నుంచి క్షేత్రస్థాయి ఫస్ట్ సుడిగాలి పర్యటనలు మొదలుపెట్టింది ఆయన డెఫినెట్గా. ఆకస్మిక తనిఖీలు 159-155 స్టాక్ పాయింట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, ముఖ్యంగా కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పరిధిలో ప్రతిదీ కూడా క్షేత్రస్థాయిలో చేశాడు. చేసిన తర్వాత 159 కోట్ల విలువ చేసే రైస్ని, దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల రైస్ని స్వాధీనం చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఒకే సిటీలో అది కూడా దానికి ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా దాని వెనక వైసీపీ పెద్ద తలకాయలు. మనకు తెలిసిన అంశమే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ నాన్నగారు, లేకపోతే వీరభద్రారెడ్డి వాళ్ళ బ్రదర్ కావచ్చు, అందరూ తెలిసిందే. కాబట్టి దీని వెనక ఎవరున్నా భయపడలా, ఎవడైనా దీంట్లో దోషులు కావాల్సిందని చెప్పి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, అది కేసు ఫైల్ చేస్తారు, అది డౌట్ అవుతుంది. అది మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యత, పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశం ఎప్పుడు చెప్తూ ఉంటారు. నెంబర్ 2 పాత్ర అంతా పార్టీలో ఇచ్చటమే కాకుండా ఇక్కడ ఈరోజున మంత్రివర్గంలో కూడా తనకంటూ ఒక పేరు తీసుకొచ్చాడు. అంటే పౌరులకి ప్రజలకు ఇచ్చాల్సిన సంపదని ఇతర దేశాలు అక్రమంగా మార్గాలు తీసుకెళ్ళి అది తప్పే కదండి. అదే కాకుండా కందిపప్పు నిత్యావసర వసతుల మీద కూడా నిఘా పెట్టి తూనికలు కొలతల అధికారులు కూడా ముచ్చోట్లు పట్టిస్తున్నారు. 100 గ్రాములు 150 గ్రాములు కందిపప్పులో 150 గ్రాములు దక్కి, పంచదారులు 160 గ్రాములు దక్కి, పామాయిల్లో కూడా 150 గ్రాములు దక్కి ప్యాకింగ్ లేదండి. ఇవన్నీ కూడా బయటకు తీయటం దాన్ని ఆయన సమర్థవంతమైన మంత్రిగా ఆయనకి 3వ స్థానం డెఫినెట్గా ప్రజలు ఇవ్వాలి, మనం ఇవ్వాల్సింది. ఇకపోతే నిమ్మల రామానాయుడు మొదటి నుంచి ఒకే మాట ఒకే కథ, హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎప్పుడు ఒకే షర్టు. చంద్రబాబు నాయుడు గారు అన్న కలర్ మారుస్తాడు కానీ ఆయన కలర్ మాత్రం మార్చడు, మీరు గమనించారు లేదు? చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటారు, ఎప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళినా కానీ అదే ప్యాటర్న్ ఉంటుంది. కానీ 25 ఏళ్ళుగా అదే చూస్తున్నా, సీఎం అయినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. అంత ముందర వదిలేస్తే అంటే నిజమైన నికాల్స్ అయిన షర్ట్ అంటే నిమ్మల రామానాయుడు గుర్తు, ఎప్పుడు మార్చడు ఆయన. అంటే పార్టీకి ఒక సైనికులాగా పనిచేశాడండి, క్షేత్రస్థాయిలో పాలకులను ఆయన అభివృద్ధి చేసినట్టు ఎవరు చేయలేదు. ఆయనకి ఇచ్చే బాధ్యత కూడా ఒకే, ఫస్ట్ సారే ఆయనకు మంచి భారీ పరిశ్రమలు అందరూ చాలా కీలకమైన నీటిపారుదల శాఖ ఇచ్చారు. డే 1 నుంచి ఆయన రివ్యూ మీటింగ్లో
చంద్రబాబు నాయుడు గారితో కూర్చున్న విధానం కావచ్చు, ఈ ప్రాజెక్ట్ ప్రయారిటీ పోలవరం తీసుకున్నారు కాబట్టి తీసుకున్నారు ఇన్స్టెంట్గా దాని మీద దృష్టి నాయుడు గారు దృష్టి పెట్టడమే కాకుండా అతి తక్కువ కాలంలో దాన్ని మొత్తం సబ్జెక్ట్ తెలుసుకున్నాడు. ఈ విలేకరులు ఏది అడిగినా అతను చెప్పే పరిస్థితి వచ్చాడు. అదేవిధంగా ఇతర దేశాల నుంచి సబ్జెక్ట్ అర్థం కాదంట కదా, మాజీ మంత్రి గారు చెప్పారు అసలు అదేంటో పోలవరం నాకు అర్థం కాలేదని చెప్పారా? ఆయనకు అర్థం కాలేదా, మాజీ మంత్రులు ఇద్దరికి నిమ్మల రామానాయుడు అంటే ఆయన డాక్టరేట్ సార్, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు, మంచి సబ్జెక్ట్ ఉన్నాడు. ఆ బాధ్యత అప్పచెప్పాడు ఏరుకోరి ఎవరు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత అప్పచెప్పి ఇరిగేషన్ చాలా కీలకమైంది. కానీ ఒక మంచి పని ఏంటంటే పట్టిసీమని ఇమీడియట్గా ఓపెన్ చేసి 80,000 క్యూసిక్లు నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టాలో స్టెబిలైజ్ చేయడం సంబంధించి అది ఒక మంచి నిర్ణయం. అది కూడా ఇదే వాటర్ సప్లై రిలేటెడ్ గా చేశాడు. చేసినవి కూడా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద కూడా ఆటిపూడి రిజర్వాయర్ సంబంధించి వాటర్ రిలీజ్ చేయడం. సో ఇవి ఒక రైట్ డెసిషన్స్, రైట్ ఫుల్, ఎందుకంటే ఇప్పుడు ఫ్లడ్ పెరుగుతుంది. అవునండి. సో దాన్ని సద్వినియోగం చేయడానికి ఒక మంత్రిగా అంటే అవగాహన వచ్చినట్టే అనుకోవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు ఒకటి ప్రాజెక్టే కదా సార్, పోలవరం తాగిపోలే మీరు అన్నట్టు ఇవన్నీ కూడా చైన్ సిస్టమ్ లాగా చేస్తా. ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టాడు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టు మీద. అంటే ఏదో మంత్రిగా మేము ఉన్నామనే కాకుండా ఇద్దరు మంత్రులు మారారు, కానీ పోలవరం మారలా, అక్కడ ఆగిపోయింది ఆంధ్ర జీవనాడి. మనకు తెలిసిన అంశమే. కానీ ఇక్కడ నిమ్మల రామానాయుడు గారు ఇచ్చిన బాధ్యత సమర్థవంతంగా చేస్తున్నాడు, ఒకవైపు పార్టీకి మంచి పేరు తీసుకొస్తున్నాడు, ఆయనకి సో ఫోర్త్ ర్యాంక్ వచ్చాయి. ఇకపోతే ఇక డైనమిక్ లేడీ, ఆయన మీద అనేక కేసులు, అనేక అవమానాలు, అనేక రకాలు విమర్శించారు. మొదటి నుంచి ఆ హోమ్ మంత్రి అయిందని చెప్పి చాలామంది అనుకున్నారు. నిజంగా వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యారు. డే వన్ నుంచి కూడా గంజాయి ఫెయిల్యూర్కు పోయింది. 6-7 సోషల్ సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా చివరికి జైల్లో కూడా సందర్శించింది అండి. 2 జైళ్ళు కూడా వెళ్ళొచ్చారు ఆ మేడం. రాజమండ్రి విశాఖపట్నం జైలు కూడా వెళ్ళొచ్చారు. వాళ్ళకి కావాల్సిన హెల్త్కి సంబంధించిన ఏటీఎం లాగా అది కూడా ఇచ్చేశారు. తర్వాత గంజాయి చాలా దారుణంగా 6-7 తరగతులలో స్కూల్ బ్యాగులు దొరుకుతున్నాయి, గంజాయిని వేరు చేయాలని చెప్పేసి అన్నారు. డ్రగ్స్ ఉక్కు మాత్రం కమిటీలో కూడా ఆమె కదా ఆమె ప్రాధాన్యత ఉన్నది. ఒక మహిళగా ఆమె వ్యవహరిస్తున్న తీరు ఈ 40 రోజుల్లో అందరి విమర్శనవాదులు కూడా ప్రశంసలు పొందుతున్నారంటే ఒక డైనమిజం ఆమెలో ఒక మహిళగా ఒక హోంమంత్రిగా మనకు కనపడుతుంది. ఇంకోటి 2-3 ఇన్సిడెంట్స్ బాలికలకు సంబంధించి ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవునండి, వాటి విషయంలో కూడా చాలా ఇమీడియట్గా స్పందించి ఆ ఫీల్డ్లోకి వెళ్తాం. ఫీల్డ్ విజిట్ చేయడం తక్షణంగా మేము మీకోసం మేము భద్రత మా బాధ్యత భరోసా ఇవ్వడంలో సక్సెస్ సక్సెస్ అవుతున్నారు. తర్వాత ఇకపోతే 6-6 సత్యకుమార్ యాదవ్ ఓకే అంటే ఆయన ఆరోగ్య శాఖ చెర వెనక ఉండి బీజేపీ మంత్రి కేబినెట్. అదేవిధంగా ఆయనకి ఒక ఈ దేశానికి ఉపరాష్ట్రపతి చేసిన వెంకయ్యనాయుడు శిష్యుడిగా, వెంకయ్యనాయుడు గారి దగ్గర ఓఎస్డీగా, తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఒకనొక టైంలో అధ్యక్షుడు అవుతాడని అనుకున్నారు క్రమంలో ఆయన్ని అనుకుని ఆ పేరు వచ్చిన తర్వాత పురంధర్ గారు అయ్యారు. కానీ తర్వాత ఆయనకి ఊహించిన విధంగా ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే కూడా గెలవటం కష్టం అన్నారు. కానీ అదే సమయంలో అమిత్ షా గారు వెళ్ళి ఒక ఊరట ఇచ్చాడు, నాకు అత్యంత సన్నిహితుడు, నా మిత్రుడు, మీరు ఈయన గెలిపిస్తే నన్ను గెలిపించినట్టు అన్నాడు. అక్కడ కేతిరెడ్డి లాంటి వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని ఓడించాడంటే ప్రజల మధ్య మీడియా స్టంట్ చేసే వ్యక్తులు ప్రజల్లో ఉండేవాళ్ళు. ఆయన బైక్ పెట్టుకొని పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్తా, ఇళ్ల ముందర నుంచి వెళ్ళి ఆ వీడియోలు అర్ధరాత్రి కార్లు తీసుకెళ్తా, అది అందరికి తెలిసిందే. సో ఈ స్టంట్ ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారు ప్రజలకు స్వచ్ఛమైన సత్యకుమార్ ని. సత్యకుమార్ యాదవ్ కూడా డయేరియా మచిలీపట్నంలో, మచిలీపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో వరుసగా ఆయన యాక్ట్ అయినటువంటి విధానాన్ని ఎలా చూస్తారు? డెఫినెట్గా సార్, అంటే ప్రజల దగ్గరికి వెళ్ళటం అది అటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు కూడా వద్దండి ఇప్పుడే వద్దు, మేము ఫీల్డ్ విజిట్ మేము రిపోర్ట్ ఇస్తామంటారు. కానీ డైరెక్ట్గా మచిలీపట్నం పిఎస్సీ కేంద్రం కావచ్చు, మీరంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునే ఇదిలో ఆయన సక్సెస్ అయ్యాడు అన్నారు. అదేవిధంగా ఆయన ఒక ఫోటో వచ్చింది రైల్లో కూడా, ఒక బోగిలో కూర్చున్న ఆ యొక్క దాన్ని మొత్తం మీద ఫైల్స్ పెట్టుకున్నాడు. అంటే ఒక క్షణం కూడా వేస్ట్ చేయడంట మంత్రిగా ఆ శాఖల మీద నా బాధ్యత నేను చేయాలనే ఉద్దేశం. ఇంకొకటి ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి స్కీమ్స్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దుర్వినియోగం చేసింది అని, అది కూడా ఒకటి ఏదో బయటకు వచ్చేలా ఉంది ఇన్సిడెంట్. అది డెఫినెట్గా చర్య తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా నిధులు కూడా 1,566 కోట్లు నిధులు ఉండాల్సి ఉంటే 7 కోట్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. ఈ ఆయుష్మాన్ వద్ద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే, ఇది ఎటు దారి మళ్ళీ ఎవరు తీసుకున్నారనే దాని మీద తక్షణం విచారించే అధికారం ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయనకు ఉంటుంది కాబట్టి సత్యకుమార్ యాదవ్ ఉన్నట్టుగా షూటిగా మాట్లాడతాడు.
ఆయన్ని కేటీఆర్ గారిని కూడా మనం ట్వీట్ చేస్తే ఆయన బ్లాక్ చేసినట్టున్నాడు. మనం గట్టిగా చెప్పాడు, మీరిద్దరు ఒకరికొకరు మళ్ళా 40% ఉంది ఏ రోజుకైనా అవుతారంటున్నారు కదా కేతిరెడ్డి విషయంలోనే ఆయన కూడా, మీరిద్దరు ఒకరికొకరు కూర్చొని ఓదార్చుకోండి మీరు మాజీలు అయిపోయారని చెప్పి డైరెక్ట్గా. అండ్ ఒకవైపు పార్టీ పాయింట్ ఆఫ్ లైన్లో కూడా చాలా చక్కగా చెప్తున్నాడు, ఒకవైపు పరిపాలన మీద కూడా ఆయన దృష్టి పెట్టిన తీరు సామాన్యులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఈ టాప్ 6 మినిస్టర్ టఫెస్ట్ మినిస్టర్స్ అనుకోవచ్చు, టఫెస్ట్ మినిస్టర్స్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అంటే మహా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు ఒకటి వినబడేది, అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు అంటే అది కూడా విమర్శలు, మాట్లాడడం కూడా కాదు విమర్శలు. బలేవల్ కేశవ్ గారు, సకల శాఖ మంత్రి సజ్జల గారు అక్కడ ఉంటే ఎవరు మాట్లాడారు? ఆయన మంత్రి కాదు కదా, అందరూ ఆయన చెప్పినట్టు మాట్లాడాల్సిందే. ఏమున్నా మంత్రులు కంటే ఆయన ఎక్కువ మాట్లాడింది, మీరు గమనించారు? పవర్ సెంటర్స్ డీసెంట్రలైజ్ అయినాయి డెఫినెట్ గా. ఇక్కడ అక్కడ ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ కి ప్రజలకు దూరం అయిపోయి ఒక సకల శాఖ మంత్రి కనపడేవాళ్ళు, ఆయన డ్రాప్ ఇస్తే మాట్లాడతాం మంత్రులు ఎవరైనా. ఇక్కడ అది లేదు, ఇక్కడ వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది, ఎవరి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు పనులు చేస్తుంటే ప్రజలకి మరింత చేరువవుతారు. సో ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా అయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అండి. మిగతా మంత్రులు కూడా స్ఫూర్తి పొందాలి, స్ఫూర్తి పొందుతున్నారు కూడా. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్ మేనర్లో జరిగింది, దీని వల్లనే ఎవరి శాఖలపైన వాళ్ళు పట్టు బిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 24 మంది మంత్రుల్లో టాప్ 6 మినిస్టర్స్గా రేటింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే కనుక ఇప్పుడు మనం మాట్లాడినటువంటి 6 మంత్రుల పర్ఫార్మెన్స్ ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలు గమనిస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పడింది. సో గతంలో జరిగినటువంటి తప్పిదాలను సరిచేయడంతో పాటు ప్రజాసేవ చేసేటువంటి క్రమంలో మరింత సమర్థంగా వీళ్ళు పనిచేయడానికి దారి ఏర్పడుతుంది, వీరి నుంచి మరికొందరు స్ఫూర్తి పొందేటువంటి అవకాశం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.